బిగ్ బాష్ షో చివరి అంకానికి చేరుకుంది. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ఐదుగురు పార్టిసిపెంట్స్ ఫైనల్ బరిలో నిలిచారు. కౌశల్, తనీష్, దీప్తి మాదిరి, సామ్రాట్, గీతా మాదిరి ఫైనల్స్కి చేరిన వారిలో ఉన్నారు. ఇప్పుడు ఇక నిర్ణయం అంతా ప్రేక్షకుల చేతుల్లోనే. ప్రేక్షకుల నుంచి ఎవరికి ఓట్లు ఎక్కువ పడితే వారే విజేత. అయితే కౌశల్ని గెలిపించాలని అతని ఆర్మీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. అన్ని చోట్ల టూకేర నిర్వహిస్తూ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. సోషల్ మీడియా ద్వారా కౌశల్ గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కౌశల్ గురించి బిగ్ బాస్ సీజన్ 1 పార్టిసిపెంట్ కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హౌస్లో ఇటీవల గొడవ జరిగిన నేపథ్యంలో కౌశల్ అంతా కోల్పోయాడు, అతని హౌస్ నుంచి బయటికి గెంటేయండి అని ట్వీట్ పెట్టారు కత్తి మహేష్. శనివారం నాని కౌశల్ని ప్రశ్నించిన నేపథ్యంలో చాలా పేలవమైన విసుగు పుట్టించే సమాధానం చెప్పాడు కౌశల్. బిగ్ చరిత్రలోనే చాలా చిరాకు తెప్పించే వ్యక్తి కౌశల్ అంటూ కత్తి మహేష్ ట్వీట్ చేశాడు. తాజాగా మరో అడుగు ముందుకేసి సంచలన ట్వీట్ పెట్టారు. కౌశల్ బిగ్ బాస్ 2లోనే చాలా విసుగు తెప్పించే వ్యక్తి, ఒకవేళ అతను బిగ్ బాస్ 2 గెలిస్తే మనమెంత అని కత్తి మహేష్ పేర్కొన్నాడు. తాను దీప్దేవ్ నల్లమోతు తరపున క్యాంపెయిన్ నిర్వహిస్తానని ఫేస్బుక్ ద్వారా మహేష్ తెలిపారు. అయితే కత్తి మహేష్ వ్యాఖ్యలపై స్పందించిన ఓ యువతి, ప్రజలు ఎవరినైతే ఇష్టపడతారు వారినే మీరెందుకు టార్గెట్ చేస్తారని ప్రశ్నిస్తే ప్రజల ఒపీనియన్తో తనకు సంబంధం లేదని, తన దారిలో తాను వెళతానని స్పష్టం చేశారు. గతంలో పవన్ కళ్యాణ్పై ఇలానే కత్తి దూసిన మహేష్ మధ్యనే సైలెంట్ అయ్యారు. తాజాగా కౌశల్పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై కత్తి మహేష్ ఆంతర్యం ఏమై ఉంటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.